కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఫైవ్ పాయింట్ ఓ అన్లాక్కు సంబంధించిన నిబంధనలను ఆల్రెడీ మార్గదర్శకాలను విడుదల చేసింది ఈ నేపథ్యంలోనే వాటిని అనుసరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్లాక్ ఫైవ్ పాయింట్ ఓకి సంబంధించి ఒక కొత్త గైడ్ లైన్స్ను విడుదల చేసింది ఖచ్చితంగా వీటిని అందరూ ఫాలో అవ్వాల్సిందే అనేది జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు అంటే కేంద్ర ప్రభుత్వం కోవిడ్ నైన్టీన్కి సంబంధించి అన్లాక్ ఫైవ్ పాయింట్ ఓ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని నోటిఫై చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ తాజాగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది అన్లాక్ ఫైవ్ పాయింట్ ఓతో కరోనా నుంచి ప్రజల జీవన విధానం దాదాపు సాధారణ స్థితికి వచ్చేసింది అనే చెప్పాలి అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక రకంగా అన్ని రకాల వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు కూడా ఆల్రెడీ మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి ఈ నేపథ్యంలో అక్టోబర్ పదిహేను నుంచి అమల్లోకి రానున్న కొత్త మార్గదర్శకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అంటే కొత్త గైడ్లైన్స్ని తాజాగా విడుదల చేసింది అయితే వీటిని ఖచ్చితంగా అందరూ పాటించాలి అనేది లేకపోతే మళ్ళీ కోవిడ్ తీవ్రంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది అనేది ప్రభుత్వం చెబుతున్నమాట అంటే ఇప్పటి వరకు చేస్తున్నవే కాకపోతే ఇంకా ఎక్కువగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సి ఉంది రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి ఖచ్చితంగా భౌతిక దూరం కూడా పాటించాలి అలాగే సినిమా హాల్ షాపింగ్ మాల్స్ షాపుల వద్ద శానిటైజర్లు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి అలాగే ట్రాన్స్పోర్టేషన్ ప్రధానంగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్రజా రవాణాలో కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి అదే నేపథ్యంలో ప్రార్థనా మందిరాల్లో ప్రార్థనా మందిరాల్లో కూడా కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలి ఒకవేళ షాపింగ్ మాల్స్లో కానీ సినిమా హాల్స్లో కానీ ఎవరైనా మాస్క్ లేకుండా వస్తే కనుక వాళ్ళని ఎట్టి పరిస్థితిలో అనుమతించరాదు వాళ్ళకి ఎంట్రీ నిషేధం అనేది అలాగే కోవిడ్ నిబంధనలు అమలయ్యేలాగా పర్యవేక్షణకు ప్రత్యేక అధికార యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశారు అలాగే ప్రభుత్వ బస్ స్టాండ్ల దగ్గర కానివ్వండి రైల్వే స్టేషన్లో కానివ్వండి మాస్కులు అందరూ ధరించేలాగా ప్రచారం కూడా అంటే అవసరమైతే మైక్లు ఏర్పాటు చేసి ఆ మైకుల్లో ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ చేస్తూ ఉండాలి ప్రతి ఒక్కళ్ళు మాస్క్ ధరించండి మాస్క్ లేకపోతే లోపలికి రానివ్వం మీకు మాస్క్ లేని వారికి ఎంట్రీ లేదు మాస్క్ లేని వాళ్ళని అనుమతించం ఖచ్చితంగా శానిటైజర్ ఉపయోగించాలి ఎప్పటికప్పుడు పబ్లిక్లో అవగాహన ఏర్పరిచే విధంగా మైక్లో ప్రచారం చేస్తూ ఉండాలి అనేది కూడా ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్లో భాగంగా పెట్టింది అలాగే సినిమా హాల్స్లో కూడా ఇక్కడ నుంచి కోవిడ్ నిబంధనల మీద టెలిఫిల్మ్స్ ఖచ్చితంగా ప్రదర్శించాలి ఎందుకంటే ఇప్పటికీ గుట్కాలకి పానమశాలకి ఇవన్నీ అట్లా వేస్తున్నారు అలాగే కోవిడ్ సంబంధించి జాగ్రత్తలు తీసుకోకపోతే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే దాని మీద టెలిఫిల్మ్స్ కూడా ఏర్పాటు చేసి సినిమా హాళ్ళల్లో ప్రదర్శించాలి అనేది కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అలాగే విద్యార్థులు అధ్యాపకులు ప్రతి పీరియడ్కి పీరియడ్కి మధ్యలో శానిటైజేషన్ ఖచ్చితంగా చేసుకునేలాగా యాజమాన్యాలకు స్కూల్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేయాలి అనేది కూడా ప్రభుత్వం మార్గ ఉన్న కొత్త మొత్తానికి ఇవన్నీ అక్టోబర్ పదిహేనవ తేదీ నుంచి పూర్తిగా అమల్లోకి రావాలి ఖచ్చితంగా ఎవరైనా పాటించకపోతే వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది అనేది కూడా ప్రభుత్వం చెబుతున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి